హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చిన్నపిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్గా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలో చూపిస్తాను. యాపిల్ చూడండి, యాపిల్ని ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. యాపిల్ని కట్ చేసి పీసెస్గా చేసుకున్నాను. చిన్న దాల్చిన చెక్కను తీసుకోండి. దాల్చిన చెక్క చాలా మంచిది చిన్నపిల్లలకి. దాని ఇంపార్టెన్స్ నేను వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పీసెస్లో ఇలా ఒక బౌల్ తీసుకొని అడిగిన నీళ్లు పోసుకొని ఆ కట్ చేసుకున్న పీసెస్ బౌల్ని నీళ్ళ మధ్యలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. పీసెస్లో వాటర్ పోయకూడదండి. పైన లిడ్ క్లోజ్ చే ఒక దాల్చిన చిన్న ముక్క వేసుకోండి, ఎక్కువగా వేయకూడదు. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఉడికిపోయింది. చూడండి, ఒక 15 మినిట్స్ చాలు, బాగా ఉడికిపోయింది. దీనిని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పీస్ని టెస్ట్ చేసి చూడండి, బాగా మెత్తగా ఉడికింది అంటే దీనిని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయిన యాపిల్ మిశ్రమాన్ని తీసుకొని హనీ ఉంటుంది కదా, దానిని కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. చాలా యమ్మీగా ఉంటుందండి, మీ పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఒకసారి తయారు చేసి తినిపించి చూడండి. 6 to 12 మంత్స్ బేబీస్ ఇలాంటి ఫుడ్ని తొందరగా తింటారు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాల్చిన వల్ల డైజెషన్ కూడా బాగా ఉంటుందండి. ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. అన్ యాపిల్ ఎ డే కీప్ ద డాక్టర్స్ అవే, మీకు ఐడియా ఉంది కదా. సో డైలీ ఒక యాపిల్ ఇచ్చి చూడండి. డైరెక్ట్గా యాపిల్ ఇస్తే పిల్లలు తినరు, ఇలా తయారు చేసి పెట్టండి. నెక్స్ట్ రాగి జావా అండి. రాగి పిండి దొరుకుతుంది కదా, దాన్ని తీసుకున్నాను. కొద్దిగా మిల్క్ అండ్ నేను రాగి జావలో షుగర్ యూజ్ చేయను. పిల్లలకి బెల్లం చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. సో నేను బెల్లం, రాగి పిండి, కొద్దిగా పాలు బాగా వేడి చేసుకోండి. ఒక ప్యాన్లో వాటర్ బాగా మరిగాక రాగి పిండిని డైరెక్ట్గా వేయకూడదండి. పిండిలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఆ మిక్స్ని వేడివేడి వాటర్లో వేయాలి. డైరెక్ట్గా పిండి వేస్తే ఉండలు కడుతుంది, అది జావలాగా ప్రిపేర్ అవ్వదు. సో ఇలా తయారు చేసుకున్న రాగి పిండిని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ ఇలా నార్మల్ వాటర్లో ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. దీనిని మరుగుతున్న వాటర్లో పోసుకుని పోసిన వెంటనే తిప్పుతూ ఉండాలి, లేదా అడుగంటి పోతుంది, ఉండలు కడుతుంది. సో పోసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడకపెట్టుకోవాలండి. పిండి అప్పుడు బాగా ఉడుకుతుంది, గడ్డలు కట్టకుండా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి స్పూన్తో. ఇలా ఒక 2-3 నిమిషాలు తిప్పిన తర్వాత బెల్లం పొడి ఉంటుంది కదా, బెల్లం పొడి వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. మీరు తిప్పటం ఆపేస్తే అడుగంటుతుంది. సో మీరు చేసినంతసేపు ఇలా తిప్పుతూ వేసుకుంటూ ఉండాలి. ఈ రాగి మాల్ట్ అనేది పిల్లలకి చాలా హెల్దీ అండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇస్తూ ఉండండి, చాలా మంచిది. లైట్ ఫుడ్ కూడా పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చూడండి, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల. యాపిల్ అండ్ ఈ రాగి మాల్ట్
ఇవన్నీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇస్తూ ఉండండి పిల్లలకి, చాలా మంచిది. ఇలా ఉడకపట్టిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలాగే తిప్పుతూ బెల్లం కరిగే వరకు, నేను పొడి యూస్ చేశాను కదా నాకు త్వరగా కరిగిపోయింది, సో ఇంకొక 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉండండి. చూడండి ఇలా ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో కాగపెట్టుకున్న పాలని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో పోసుకోండి. పెద్దవాళ్ళు అయితే ఇలా కూడా దీన్ని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని తాగేయచ్చు, చిన్నపిల్లలకైతే హోల్ మిల్క్ యూజ్ చేయండి. మీరు పెద్దవాళ్ళు తాగాలనుకుంటే టోన్ మిల్క్ పోసుకోండి, బాగుంటుంది. చూడండి పాలు కాచుకున్న పాలు పోయాలండి, ఆల్రెడీ కాసి పెట్టుకున్నాను. ఆ పాలని ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి, చాలా యమ్మీ యమ్మీగా ఉంటుందండి. మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే వదలరు, రోజు తాగుతారు. చూడండి నెక్స్ట్ మనకి సగ్గుబియ్యం ఐడియా ఉందా మీకు? సగ్గుబియ్యం సబుదానా ఉంటాయి కదా, వాటితో జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి రాగి జావా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సగ్గుబియ్యాన్ని మనం సగ్గుబియ్యం జావ తయారు చేసుకునే ముందు ఒక గంట పాటు సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి. నేను సన్నవి తీసుకున్నాను, ఇవి త్వరగా ఉడుకుతాయి. వీటిని ఒక గంట నానపెట్టుకోండి, కాసిన పాలు రెడీ చేసుకోండి. ఇందులో కూడా నేను బెల్లమే యూజ్ చేస్తాను, బెల్లం చాలా మంచిదండి షుగర్ కన్నా. రోజు తాగాలి అనుకునే వాళ్ళు బెల్లం వేసుకొని తాగితేనే హెల్దీ. బాగా మరిగిన నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యం జావకు కూడా మీరు కలుపుతూనే ఉండాలి, వేసి వదిలేస్తే అడుగంటి పోతుంది, అడుక్కి అలా ఉండలుగా కడుతుంది ఈ సగ్గుబియ్యం. చూడండి జిగురు వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. సన్న సగ్గుబియ్యం వల్ల ఎందుకు తీసుకున్నా అంటే త్వరగా ఉడికిపోతాయి. చూడండి అలా ఉడుకు పట్టే వరకు తిప్పుతూ ఉండాలి, ఇంకా తెల్ల తెల్లగానే కనిపిస్తున్నాయి కదా సగ్గుబియ్యం. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి, అది వాటర్ కలర్లోకి మారిపోవాలి. అవి ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యం ఇంకొద్దిగా జిగురుగా రావాలి, ఈ వైట్నెస్ అనేది పోవాలి, వాటర్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది సగ్గుబియ్యం కూడా. అప్పుడు మనం తీసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. చూడండి సగ్గుబియ్యం ఉడికాయి, బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కాసిన పాలు పోసుకుని తిప్పుకోండి. వీటిలో మీకు ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం, మీ పిల్లలు తింటే వేయండి లేకపోతే లేదు ఇలా కూడా పెట్టచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది, డైట్ కోసం పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. కడుపు నిండిపోతుంది, త్వరగా ఆకలి వేయదు, న్యూట్రీషియస్ ఫుడ్స్ ఇవి. మీ పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి, చాలా హెల్దీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్.